రాజకీయాల్లో తండ్రిపై కొడుకు పోటీకి దిగటం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటిది సనత్నగర్ నియోజకవర్గంలో తండ్రి కొడుకులు తలపడే అవకాశం ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడుతుంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంలో ప్రముఖ పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎంపికపై ఆసక్తి నెలకొంది. గతంలో కాంగ్రెస్లో సీనియర్ నేతగా ఉండి పీసీసీ రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో భాజపాలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ తరఫున సనత్నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నిక అయ్యారు. ఇప్పుడు ఆయన ఇటీవలే బీజేపీలో చేరడంతో ఆ సీట్ మర్రి శశిధర్ రెడ్డికి వస్తుందని బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మర్రి శశిధర్ రెడ్డి కమలంగుట్టికి చేరినప్పటికీ ఆయన కొడుకు మర్రి ఆదిత్యారెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతూ సనత్నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో రాష్ట్ర బీజేపీ సనత్నగర్ నుంచి శశిధర్ రెడ్డిని పోటీకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆదిత్యారెడ్డి కూడా తనకున్న ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకొని ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బేగంపేటలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు మర్రి ఆదిత్యారెడ్డి. బీజేపీ ప్రజల మధ్య మత విభేదాలు ప్రేరేపిస్తోందని, జరగబోయే ఎన్నికల్లో కమలం పార్టీకి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని సనత్నగర్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు ఆయన సనత్నగర్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు తాజాగా సడన్ గా మర్రి ఆదిత్యారెడ్డి సనత్నగర్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. తండ్రి కొడుకుల పోటీ నేపథ్యంలో సనత్నగర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక్కడ అధికార బీఆర్ఎస్ నుండి మంత్రి తలసాని కొనసాగుతున్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో తండ్రి కొడుకులు ఉండటంతో ఇప్పుడు సనత్నగర్ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కొనసాగుతోంది. హస్తం తరపున టికెట్ ఆదిత్యకి వస్తే సనత్నగర్ నియోజకవర్గంలో తండ్రి కొడుకుల పోరు తప్పదనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. రేవంత్ రెడ్డి మర్రి ఆదిత్యారెడ్డిని గెలిపిస్తే మర్రి శశిధర్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చినట్లే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.